చక్కని చీరకట్టులు, మెరిసిపోయే అందంతో ఇట్టే ఆకర్షించే ముఖం. సాంప్రదాయబద్ధంగా కేరళ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా రెడీ అవుతారు. నిష్ఠతో అమ్మవారి ఆలయానికి చేరుకుని పూజలు చేస్తారు. కేరళ కుట్టిలా కనిపిస్తున్నా వీరు అమ్మాయిలు కాదు, అబ్బాయిలు. అచ్చం అమ్మాయి వస్త్రధారణలో ఆలయానికి వచ్చి అమ్మవారిని పూజిస్తారు. ఇలా అమ్మాయిల వేషంలో రావడానికి ఓ ఆధ్యాత్మిక కారణముంది. కేరళలో జరిగే అతి ముఖ్యమైన పండుగల్లో చమయ విళుక్కు ఒకటి. అయితే పురుషులు స్త్రీ వేషధారణలో కనిపించడం ఈ పండుగ ప్రత్యేకత. ప్రతి ఏటా కొట్టం కులంగరదేవి ఆలయంలో ఈ వేడుకను మార్చి నెలలో ఆ ప్రాంత ప్రజలు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇందులో వేలాది మంది పురుషులు పాల్గొంటారు. దీపం తీసుకుని వచ్చి అమ్మవారికి హారతి ఇచ్చి పూజించి వెళ్తారు. ఇక్కడ దేవి స్వయంభూగా వెలిసిందని చెప్తూ ఉంటారంతా. అమ్మవారిని స్త్రీ వేషధారణలో పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని, వారి పాపాలు క్షమించబడతాయని నమ్ముతారు. ఇలా ఈ వేషధారణలోనే పూజించడానికి పురాణాల్లో అనేక కారణాలున్నాయని చెప్తున్నారు. మొత్తంగా అలా దేవిని పూజిస్తే ఆనందంతో పాటు మంచి జరుగుతుందనే భావన భక్తుల్లో ఉంది.